నేను అడుగుతున్నాను. ఒక రూపాయి మీ పిల్లల కొరీరికి చంద్రబాబు ఇచ్చాడా అని నేను అడుగుతా ఉన్నాను. ఐదో నెల ఆరో నెల వచ్చింది అనుకోండి, ఓ మా పిల్లలకి ఏ స్కూల్లో జాయిన్ చేయాలని హైరాణ పడిపోతామా? ఏదో పెద్ద బిల్డింగ్ కనిపిస్తే స్కూల్కి వెళ్ళి జాయిన్ చేద్దామంటే ఆడు ఫీజు చెప్తాడు, గుండు గబేలు మానేస్తాడు. మనకి ఎక్కడి నుంచి డబ్బులు తేవాలా? మన వీధికి ఎవడో ఫైనాన్స్ వ్యాపారం వస్తే ఆడి దగ్గర ధర్మ వడ్డీకి డబ్బులు అప్పు చేసి మన పిల్లలు నా స్కూల్లో జాయిన్ చేసుకోవాలి. ఫీజు కట్టడంతో ఆగిపోయిందా? ఆడేదో పుస్తకాలు అనేసి పుస్తకాలు కొనాలంటే అదో 10-20 వేలు మళ్ళీ డబ్బులు ఉండమా? బస్ ఫీజు అంటాడు, ఆటో ఫీజు అంటాడు, ఈ రకరకాల ఫీజులతో మన పిల్లల చదువులకి తెల్లారిపోయేటటువంటి పరిస్థితి మనకు ఉండేది. మనకు మరి ఈరోజు చూస్తే మీ పిల్లల్ని చదివించుకోండి, ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటారా ప్రభుత్వ స్కూల్లో చదివించుకుంటారా అది మీ ఇష్టం అని చెప్పాను. 15,000 రూపాయలు నేరుగా ఒక తేదీ చెప్పి మీ ఖాతాలో జమ చేసినటువంటి మనసున్న ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ప్రతి అమ్మ కలిసినది అమ్మఒడి విలువేంటో అక్కడ దాగిపోయామా మేము? ఆ పిల్లలు వేసుకునే బట్టలు మేమే ఇచ్చాము, ఇచ్చామా లేదా? బూట్లు మేమే ఇచ్చాం, మేము ఇచ్చామా లేదా? మేము బ్యాగులు మేమే ఇచ్చాం, మేము బుక్స్ మేమే ఇచ్చాం, సాక్షులు మేమే ఇచ్చాం, నాడు నేర్చుకున్న స్కూల్ ప్రొవైడ్ చేశాం, ఇంగ్లీష్ మీడియం ఇచ్చాం, సిబిఎస్ఈ సిలబస్ ఇచ్చాం, 8వ తరగతి అయితే టేబుల్ ఇచ్చాం, డిగ్రీ చదివితే విద్యా దీవెన ఇచ్చాం, వసతి దీవెన ఇచ్చాం. మీ పిల్లోడు చదువులు 1వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ప్రతి రూపాయి ఖర్చు కూడా జగన్మోహన్ రెడ్డి గారే భరిస్తా ఉన్నారని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. నేను మన కుటుంబాలు ఎప్పుడు బాగుపడతాయి? ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చూడటానికి రాజకీయాలు మాట్లాడినట్టు ఉంటుంది కానీ ఇది అవసరం. ఇది నీ కుటుంబమో నా కుటుంబమో మా దాసిన కుటుంబమో ఎప్పుడు బాగుపడుతుందంటే మన ఇంట్లో కుర్రవాడు చక్కగా చదువుకొని వాడు ప్రయోజకుడైతే ఏదో ఒక ఉద్యోగమో లేకపోతే సొంతంగా వ్యాపారం పెట్టుకొని ప్రయోజకుడైతేనే మన కుటుంబం బాగుపడుతుంది. ఈరోజు నేను మీ ముందొచ్చి నిలబడగలిగి మాట్లాడగలుగుతా ఉన్నానంటే స్వతహాగా మత్స్యకారుడు నేను. మాకు ఇప్పటికీ బోట్లు ఉన్నాయి, ఒక 3-4 బోట్లు ఉన్నాయి. మా అన్నయ్య ఇప్పుడు కూడా వేట చేస్తాడు, వింటున్నారా? అయినా ఈరోజు మీ ముందొచ్చి నిలబడగలిగి మాట్లాడగలుగుతా ఉన్నానంటే దానికి కారణం కేవలం నన్ను మా ఇంట్లో వాళ్ళు కష్టపడి చదివించి ఎంబీబీఎస్ ఎండీ చదివించడం వల్ల ఈరోజు మీ ముందుకు రాగలిగానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. చదివించండి మీ పిల్లలందరినీ. మీరు బీఎస్సీ చదివిస్తారు, బీఏ చదివిస్తారు, బీటెక్ చదివిస్తారు, ఎంబీబీఎస్ చదివిస్తారు, మీకు నచ్చిన కోర్సు చదివించండి. వాళ్ళు చదివించే బాధ్యత మాది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. నేను కేవలం చదువు మాత్రమే మన కుటుంబాలని మన జీవితాల్ని మన జాతకాలను మారుస్తుందని ప్రతి మత్స్యకారు సోదరుడికి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను.